వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని, 11,501 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ. జనవరి కల్లా ఇళ్లు అప్పగించకుంటే సంక్రాంతికి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామన్న టీడీపీ నేత బోండా ఉమ, నవరత్నాలు కావు నవ మోసాలంటూ ధ్వజం. పోస్ట్ కోవిడ్ తో ఆరోగ్య జాగ్రత్తలు తప్పవంటున్న మణిపాల్ హాస్పిటల్, ఊపిరితిత్తులతో పాటు కంటి సంబంధిత సమస్యలు వస్తాయంటూ వెల్లడి. నగరంలో కొనసాగుతున్న ప్రజలతో నాడు, ప్రజల కోసం నేడు కార్యక్రమాలు, డివిజన్లలో అట్టహాసంగా జరుగుతున్న నేతల పాదయాత్రలు.